جاي هند جاي جوان جاي جوان भारत माता की जय भारत माता की जय भारत माता की जय पैराशूट रेजिमेंट की जय पैराशूट रेजिमेंट की जय पैराशूट रेजिमेंट की जय जय माता की जय जय माता की जय जय माता की जय
కురుపులకోట మండలం ఎగువరేగడ సాయితేజ నగరం పేరు మార్చినారు అన్నమయ్య జిల్లా. నేను ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగి మా కులవృత్తి చేసి మేము కురుమగౌళ్ళు. మా తాతలు ముత్తాతలు గొర్రెలు మేపుకుండేవాళ్ళు. కానీ నేను ఏదో మా నాన్న దీంతో మేము కొంచెం పదో తరగతి చదువుకొని నా బిడ్డలను నాకంటే పై స్థాయికి చేర్చాలనే ఉద్దేశంతో కష్టపడి ఇద్దరు కొడుకులను డిగ్రీ వరకు చదివించుకుంటే ఇద్దరు కొడుకులు చదివించుకుంటే చిన్న పెద్ద అబ్బాయి 8th క్లాస్ నుంచి మిలిటరీ అని చెప్పేసి ఆర్మీలో జాయిన్ అయినాడు. 93లో పుట్టినాడు. 93 పుట్టిన తర్వాత 8th క్లాస్ నుంచి మిలిటరీ అని చెప్పి 2006లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఓన్లీ ఒక గన్మ్యాన్ డ్రైవర్గా జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాతనే 2 నాలుగుకే కమాండర్కు డ్రైవర్ గన్మ్యాన్ వేసుకున్నాడు. గన్మ్యాన్ అయిన తర్వాత పీటీ మాస్టర్ పోయినాడు. పీటీ మాస్టర్ నుండి పారామిలిటరీ పోయినాడు. పారామిలిటరీ నుండి పారాషూటర్ పోయినాడు. పారాషూటర్ నుండి ఇప్పుడు బిపిన్ రావత్ పెద్ద అయిన మన దేశ తిరుదల అధిపతికి ఒక పర్సనల్ గన్మ్యాన్గా నా అబ్బాయి మా కొడుకు ఉన్నాడు. అది చాలా గర్వకారణము. మా అబ్బాయి లేని లోటు చాలా బాధగా ఉంది. కానీ మాకు మాత్రం గర్వంగానే ఉంది. కానీ ఇలాంటి సేవలు అందించినందుకు అసలు నా బిడ్డ ఇంత స్థాయిలో ఉన్నాడని చెప్పేసి నేనే నమ్మలేకున్నా. చాలా గర్వంగా ఉంది. కానీ బిడ్డలేని లోటు చాలా బాధగా ఉంది. ఇంతకుముందు ఇదే నెలలో డిసెంబర్ 8 తమిళనాడు కున్నూరులో హెలికాప్టర్ ప్రమాదంలో నా బిడ్డ మన అది తిరుదలపతి అయినటువంటి బిపిన్ రావత్ గారు అంతా 14 మంది ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అదే రోజు నా బిడ్డను మా బెంగళూరు నుండి చిప్పిల్లి నుండి 33 కిలోమీటర్లు మహావైభవంగా దండోపదండంగా మన బిడ్డ అనుకుని వాళ్ళ బిడ్డ సొంత బిడ్డ అనుకుని నల్లమూల చిత్తూరు జిల్లా తమిళనాడు కర్ణాటక అన్ని ఊరు వీళ్ళు వాళ్ళు అనుకోకుండా భారీగా జనం వచ్చి నా బిడ్డ అంత్యయాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈరోజు నా బిడ్డ మొదటి వర్ధంతికి ఈరోజు నా విగ్రహావిష్కరణకు అందరూ చాలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆర్మీ ఆఫీసర్లు అదేవిధంగా మా తమ్మాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ద్వారకనరెడ్డి గారు అదేవిధంగా బైసాని చంద్రన్న గారు ఇంకా పెద్దలు చిన్నలు అందరూ భారీగా తరలి వచ్చి ఈ విగ్రహావిష్కరణలో కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా తెల్లారి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు జరుగుతుంది. అందరూ పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమము నా బిడ్డ యొక్క విగ్రహావిష్కరణలో కూడా పాల్గొని అన్నదానం స్వీకరించుకుంటూ కోరుతుంది. ఈ విగ్రహావిష్కరణానికి ముఖ్యంగా నారదరెడ్డి 10 యూనిట్లు గ్రానైట్ను మాకు అతన్ని విరాళంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఈ విగ్రహాన్ని పోయి రాజస్థాన్లో జైపూర్లో నేను అక్కడ తయారు చేయించాను. ఈ స్తూపం వచ్చేసి గుడి మాత్రం బెంగళూరు వస్కోట్లో చేయించాను. మొత్తం ఇప్పుడు ఈ అంతటికీ ఖర్చు 16.5 లక్షల దాకా ఖర్చు అయింది. జైపూర్లో ఈ విగ్రహం చేయించడానికే చేయించడము ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి 2.25 లక్షల దాకా అయింది. ఓ పప్పకా పప్పా